నల్గొండ జిల్లా నకరేకల్ 7వ వార్డును నెంబర్ 1 గా తీర్చిదిద్దుత టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్రీను. నకరేకల్ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డును టిఆర్ఎస్ అభ్యర్థి కొండా శ్రీను ప్రచారంలో దూకుడు పెంచారు. 7వ వార్డులోని బాబాసాహెబ్ గూడెం పద్మశాలి కాలనీలోని పలు సమస్యలపై పరిష్కారం చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 7వ వార్డులోని డ్రైనేజీ, సీసీ రోడ్, ఇతర మౌలిక వసతులన్నింటినీ కల్పిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలే జ్యేయంగా పనిచేసిన అనుభవంతో 7వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బడుగుల లింగయ్య యాదవ్ గార్ల ఆశీర్వాదంతో నకరేకల్ మున్సిపాలిటీలోనే నెంబర్ 1 వార్డుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. విద్యాసాగర్ నిధుల నుంచి కానీ సాయిసాబ బడులింగ గారి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నకరకల్ పట్టణంలో సస్యశామలంగా జరుగుతుందని చెప్పేసి పద్మనగర్ ప్రజలకు, కోసాగుడ ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు 7వ వార్డు అభ్యర్థిగా అధిక మెజార్టీ గెలిపించగలని చెప్పేసి మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, మా తండ్రి గారు నకరకల్ 19 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఏనాడు నీతికి నిజాయితీకి నిలబడి ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు. అదే కుటుంబం నుంచి వచ్చి ఉప సర్పంచ్గా అయినాను, ఈరోజు మున్సిపాలిటీగా బీసీ జర్నల్ అయింది కాబట్టి కొనసాగా అధిక మెజార్టీతో గెలిపించి పద్మనగర్ ప్రజలకు, బాసగర్ ప్రజలకు ఉద్యోగం తెలియజేస్తున్నాను. ప్రజలు ఏ అర్ధరాత్రి ఏ పని ఉన్నా, ఎందుకంటే ఈ బాసాగుడ పద్మనగర్ నకరేకల్ పరిధిలోనే కొంతమంది గుటకు మాటలు మాట్లాడుతున్నారు కానీ స్థానికుడు కాదంటుండు. స్థానిక అంటే ఏంది, నేను ఏరే మండలమా, నకరేకల్లో ఒక భాగం ఇది, ఇది గ్రామ పంచాయతీలో ఉన్నదే కదా. గతంలో నేను ఉపసర్పంచ్ అయినాను. ఈ పిచ్చి మాటలు పక్కకు పెట్టి ఈ ఇండిపెండెంట్ పోటీ చేసి ఏది కూడా ముందుండదు. అధికార పార్టీలో ఉంటేనే మనం ప్రతి ఒక్కటి కూడా చేసుకోగలుగుతాం. ఆ పొరపాటు చేసి గతంలో 20 సంవత్సరాలు రాజకీయం చేసింది ఆయన అనుకున్నది. ఇంకా కూడా నాకు రాజకీయ పదవి కావాలని చెప్పి మోక్ష ఉంటే ఈ యువతకు ఇలా తెలంగాణలో ప్రతి ఒక్కటి కూడా ముందుకు సాగాలి తప్ప అదే పట్టుకొని వేలాడితే ఇలా మనం బాసాగూడ వెనకబడిపోయింది. చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను మీకు గతంలో బాసాగూడలో ఉన్న 4 ప్రాబ్లమ్స్, ఒకటి 2 పెద్ద డ్రైనేజీలు, ఒక కంపెనీలు, వడ్డరి వాళ్ళకు కంపెనీలు అడిగారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో, మంత్రి గారితో, మంత్రి ప్రోగ్రాం మన దగ్గర ఉన్నది, మంత్రి గారితో వాగ్దానం చేస్తాను. బావసాగూడెంలో ఒక రోడ్డు, సీసీ రోడ్డు, ఒక డ్రైనేజ్ అడిగారు, ఒక కంపెనీలు అడిగారు. ఈ చిన్న చిన్న కోరికలు మున్సిపాలిటీ పరిధిలోనే కంప్లీట్ అవుతాయి కానీ మంత్రి గారు హామీ ఇచ్చారు. రేపు జరిగే చివరి రోజు ప్రచారంలో మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, వడులింగయ్య గారు, ఖచ్చితంగా నేను చెప్పాను వారికి, ఈ ఖచ్చితంగా సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రేపు ఖచ్చితంగా నేను బావసాగూడెంలో నువ్వు చెప్పినవన్నీ నేను ఈ ముస్లింస్లకు మసీద్ దగ్గర చుట్టూ సీసీ రోడ్డు కాల్ అడిగారు, అది 5 లక్షల వరకు అయితే చెప్పాను నేను వాళ్ళ సార్కి, మంత్రి గారికి. సరే చిన్న కోరికలు అవ్వండి, పెద్ద కోరికలు ఏం కూడా కోట్లు ఏం కోరుతలేవు. 30 లక్షలు 40 లక్షలు ఇప్పుడు చిన్న కోరికలు కాబట్టి మన గవర్నమెంట్ నుంచి 5 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారికి శాంక్షన్ అయినాయి సంవత్సరానికి. దాంట్లో మనకు 20 లక్షల రూపాయలు పెడతామని చెప్పేసి గతంలో పద్మనగర్లో మన టీఆర్ఎస్ కార్యకర్తలు కొలతలు కూడా కొలిచారు, మోడీ కొలతలు కొలిచారు, సీసీ రోడ్డు కొలతలు కొలిచారు. అవి ఎలక్షన్ అయిన తదుపరి అవి స్టార్ట్ చేస్తామని చెప్పేసి బావసాగూడెం ప్రజలకు తెలియజేస్తూ రేపు జరిగే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు జరిగే కార్యక్రమంలో బావసాగూడెం ప్రజలు, పద్మనగర్ ప్రజలు అందరూ వందల సంఖ్యలో జయప్రదం చేసి మనకు కావాల్సిన నిధులు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరాలని చెప్పేసి పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేసి కొండశ్రీని నన్ను అధిక మెజార్టీతో నకరికల 20 వార్డులలో ఈ వార్డు నుంచి అధిక మెజార్టీ గెలిపించాలని కోరుతూ మీ పేరు నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ.